ఇక ఇటీవల తెలంగాణ ఏపీ మధ్య కృష్ణా గోదావరి నదీ జలాల కేటాయింపుల అంశంపై అనేక వివాదాలు తలెత్తాయి. ఈ జల ఫిర్యాదులపై కేంద్రం ఏర్పాటు చేసిన అపెక్స్ కౌన్సిల్ స్పందించింది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆగస్టు 5న సమావేశం ఏర్పాటు చేయాలని అపెక్స్ కౌన్సిల్ చైర్మన్ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ మేరకు కేంద్ర జల్శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి యూపీ సింగ్ ఏపీ తెలంగాణ సీఎస్లకు సమావేశం గురించి లేఖ రాశారు. ఆగస్టు 5న సమావేశం ఏర్పాటు చేశామని, ఆ రోజున సీఎంలు అందుబాటులో ఉంటారా లేదా అన్నది తమకు సమాచారం అందివ్వాలని ఆ లేఖలో కోరారు. విషయానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సూర్యప్రకాష్ను అడిగి తెలుసుకుందాం. సూర్యప్రకాష్, జల వివాదాలపై నేడు సమావేశం కానున్న రెండు తెలుగు రాష్ట్రాలు కూడా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏంటి? రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు నెలకొన్నటువంటి జల వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఆ ఈఎంసీ మీటింగ్ సమావేశం ఈ రోజు ప్రధానంగా ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ దానికి సంబంధించి ప్రధానంగా చర్చిస్తా ఉన్నారు ఈఎంసీతో. అయితే ఆగస్టు 5వ తేదీన అపెక్స్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఇటు కృష్ణా బోర్డు రివర్ మేనేజ్మెంట్ బోర్డు, అదేవిధంగా గోదావరి రివర్ ఈ రెండు అంశాల మీద ఈ రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్నటువంటి జల వివాదాలు ఏవైతే ఉన్నాయో ఆ బోర్డులు ఇప్పటికే చర్చించాయి. అయినప్పటికీ కూడా చాలా సమస్యలు పెండింగ్ ఉన్నాయి. వీటన్నిటిని పరిష్కరించడం కోసం అని చెప్పేసి రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ బోర్డు సమావేశం, కృష్ణా గోదావరి సంబంధించినటువంటి సమావేశాలు తేదీన అపెక్స్ కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఈ అపెక్స్ కమిటీ సమావేశంలో సీఎం కూడా పార్టిసిపేట్ కాకపోతే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరికి వాడుకున్న కొంత పదం తలెత్తుందని చెప్పవచ్చు. అయితే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి కేటాయింపుల గురించి ఎక్కువగా వాడుతున్నారని ఇటు ఆంధ్రప్రదేశ్ ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా శ్రీశైలం అంటే కృష్ణా వాటర్ సంబంధించి ఎత్తుపోతలు కూడా నిర్మిస్తా ఉంది ఏపీ గవర్నమెంట్ అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కాబట్టి ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చించడం కోసం అని చెప్పేసి ఆలోచన చేయబోతా ఉన్నారు. దీనికి ముందస్తుగా ఈ రోజు థ్యాంక్ యూ సూర్యప్రకాష్.